వేరే విషయాలు ఏంటంటే ఒక విషయం ఆల్రెడీ కోదండ రామ్ సారు ఫీ రీఎంబర్స్మెంట్ మీద సార్ మాట్లాడి మీడియాకు చెప్పడం జరిగింది. అదే విషయంలో ఎందుకనంటే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల నుంచే గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం దాడి అనేది కాలేజీల మీద ప్రారంభమైంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రధానంగా అక్కడి నుంచి మొదలైంది కాబట్టి దాని మీద ఒక మనకి జేఏసీకి కానీ బయట తెలంగాణ సమాజానికి కానీ ఒక అవగాహన ఉండాలనేది మనం ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేటువంటిది మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ సెక్టార్ ఎప్పుడైతే ఎమర్జైందో, ప్రభుత్వ రంగం ఎప్పుడైతే అవకాశాన్ని కల్పించలేని పరిస్థితుల్లో ఉందో, మెరిట్ ద్వారా వచ్చినటువంటి విద్యార్థులు తప్పనిసరిగా ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఫీజు కట్టకుండా ఎగ్జామ్షన్ లేదు. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు చదువు మానేసే పరిస్థితి రాకూడదనేటువంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ మెజర్ తోటి గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఒక అవకాశం. అది గ్రామీణ ప్రాంతం గురించినటువంటి అట్టడుగు సామాజిక వర్గాల పేద విద్యార్థులకి కల్పించినటువంటి సౌకర్యం మాత్రమే కానీ కాలేజీలకు ఇచ్చే ఎయిడ్ కాదు. కాబట్టి చాలాసార్లు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకే కాలేజీలు పుట్టుకొచ్చాయనేటువంటి వాదన తీసుకొచ్చి కాలేజీని నియంత్రించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన సమాజం నుంచి తీసుకొచ్చింది. ఇది సరైనటువంటిది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో 2 సంవత్సరాల పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఆఫ్ చేసి మొన్న ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి గారు 365 కోట్లను నేను రిలీజ్ చేస్తున్నానని ప్రకటించారు. తర్వాత మీరు విజిలెన్స్ కమిటీలో వచ్చిన తర్వాతనే మనం మొట్టమొదటిగా అడిగినటువంటి ప్రశ్న, ముఖ్యమంత్రి గారు మీరు ఇస్తామన్నటువంటి 365 కోట్లను తక్షణం రిలీజ్ చేయండి అని చెప్పాము. కానీ ఇప్పటి వరకు కూడా ఇవాళ జూన్ 29, ఇప్పటి వరకు కూడా పూర్తి బకాయిల్ని రిలీజ్ చేయనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి 2 సంవత్సరాలు మీరు బకాయిల్ని విద్యార్థులు కట్టాల్సినటువంటి ఫీజుల్ని కాలేజీలకు అందించకపోతే ప్రమాణాలు ఎట్లా సాధ్యమవుతుందనేటువంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారికి తెలియదు. మరి ప్రభుత్వం ఆలోచించట్లేదా? ఈ రీఎంబర్స్మెంట్ని మీరు విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను రిలీజ్ చేయమంటే కాలేజీల మీద గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా టాస్క్ ఫోర్స్ అని పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఆ రోజు వీటి పేరు మీద ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లన్నీ కూడా రిలీజ్ చేయకుండా ఆపేసినటువంటి ఫలితంగానే అదే సాంప్రదాయాన్ని ఇవాళ మళ్ళీ చూస్తున్నాం. కాబట్టి తక్షణం మనం డిమాండ్ చేయాల్సింది, జేఏసీ తరఫున ఎవరైతే సామాన్య విద్యార్థులకు మీరు ఎలిజిబిలిటీ ప్రకారం అందాల్సినటువంటిది, ఇంకోటి కూడా ఉంది, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఒక సీలింగ్ తీసుకొచ్చింది. మొత్తం మీద ఒకవేళ మెరిట్తో మీకు సిబిఐటి లాంటి సంస్థల్లో మీరు అడ్మిషన్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులు మైనార్టీ విద్యార్థులైనా 35,000 రూపాయలు మాత్రమే 10,000 ర్యాంక్ దాటితే వాళ్ళకి ఇవ్వదు, టోటల్ ఫీజుని ఇవ్వదు. అట్లా అన్ని కాలేజీల్లో కూడా బీఎడ్ డిఎడ్ నుంచి అలాగే ఫార్మసీ నుంచి ఇంజనీరింగ్ వరకు కూడా పూర్తి ఫీ రీఎంబర్స్మెంట్ని ర్యాంక్తో సంబంధం లేకుండా మెరిట్లో వచ్చినటువంటి అందరు పేద విద్యార్థులకి క్రైటీరియాలో ఫిట్ అయ్యేటువంటి మొత్తం విద్యార్థులకు కూడా పూర్తి రీఎంబర్స్మెంట్ చెల్లించాలనేటువంటి నిర్ణయాన్ని కూడా మన జేఏసీ తరఫున రిప్రజెంట్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఇంకో అంశం, పీజీ చేసినటువంటి విద్యార్థుల గతంలో బీఈడి చదివితే ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండేది. ఇప్పుడు అది 2 ఇయర్స్ కోర్స్ అయింది కాబట్టి దాన్ని కూడా పీజీగా గుర్తిస్తూ వాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్, పీజీ చేసిన తర్వాత మళ్ళీ బీఎడ్లో చేరితే ఎలిజిబిలిటీ లేదనేటువంటిది వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. దాని ఫలితంగా ఎంతోమంది పేద విద్యార్థులు ఇవాళ బీఎడ్ 2 ఇయర్స్ కోర్సును చేయగలిగేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈ సందర్భంగా మనము ఫీ రీఎంబర్స్మెంట్ను ఖచ్చితంగా ఎవరి క్వార్టర్లీ ముఖ్యమంత్రి గారి మధ్య ప్రకటించారు, పాత బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలి. ప్రతి సంవత్సరం కూడా కరెంట్ అకాడమిక్ ఇయర్లో 3 క్వార్టర్స్గా ఏ ఇయర్ ఆ ఇయర్లోనే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు లేకుండా రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రమాణాల గురించి మరి మిగతా విషయాలు చర్చించుకున్నప్పుడు కాలేజీలకు కూడా విసురుబాటుంటుంది, యాజమాన్యాన్ని అప్పుల ఊపుల నుంచి బయటపడేటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడానికి మన అందరం కూడా జేఏసీ తరఫున ఆ ప్రతిపాదనని ఉంచాలనేది ఈ సభాముఖంగా మీకు మరోసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు.